వేరే అంత వాళ్ళు పీకేశారు. పీకేసి కొంతమంది పాడేస్తారు, కొంతమంది తినేస్తారు. తినేసి వాళ్ళు వెరీ వెరీ రిస్క్ అండి, లోపలికి వెళ్ళిపోతుంది కడుపులోకి. సో ఆ ఫొటోస్ ఒకసారి క్లియర్గా చూడండి. సో విజిబుల్ నౌ, లెట్ అస్ గో ఓవర్ నెక్స్ట్ స్లైడ్. ప్రాబ్లమ్స్ ఆఫ్ మూమెంట్ అంటారండి. ప్రాబ్లమ్స్ ఆఫ్ మూమెంట్ అంటే మూమెంట్ సంబంధించిన విషయంలో రకరకాలు ఉంటుంది. నెంబర్ వన్ ఇస్ హెడ్ బ్యాంగింగ్. చూడండి, తలకేసి అలా కొట్టేసుకుంటున్నారు, టపట్టపట్టపట్టపట్టపట్టపట్టపట్టప కొట్టేసుకుంటున్నారు తల బాధ వేసుకుని. కొంతమంది తల ఎలా కొట్టుకుంటారు, కొంతమంది గోడకు కానీ, కాట్ ఉంటే మంచం ఉంటే మంచానికి కానీ, లేదంటే ఒక వస్తువు ఉంటే వస్తువుకి కానీ. ఆ బాధ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి, ఒకసారి ఇంజురీస్ కూడా అవుతుంది, ఇంజురీస్ అవడంలో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆల్సో యాంగర్ స్పాస్మ్స్ అంటారు. యాంగర్ స్పాస్మ్స్ అంటే పిడుగులు బిగించేసి లేదనుకుంటే గట్టిగా ఊపిరి తీసేసుకుని కోపంతో రెచ్చిపోయేంత పొజిషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ కోపంలో వాళ్ళు విపరీతమైన బ్రెత్ని కంట్రోల్ చేసుకోవడం కానీ, ఎక్కువ తీసుకోవడం కానీ, లేదనుకుంటే తీసుకుపోవడం కానీ, పిడికిలు బిగించడం కానీ ఉంటుంది. యాంగర్ స్పాస్మ్స్ అంటారు. ఇవన్నీ మన క్యాజువల్గా జరిగే విషయాలు. నెక్స్ట్ థర్డ్ ఈజ్ అ టెంపర్ టాంటమ్స్. తన మాట నెగ్గాలనడం కోసం అలగడం కానీ, తల కొట్టుకోవడం కానీ, చేతులు ఏదుంటే అది విసిరేయడం కానీ, డోర్ను ధవాలను వేసేయడం కానీ, భోజనం చేస్తున్న ప్లేట్ని విసిరేయడం కానీ, చేతిలో ఉన్న రిమోట్ని విసిరేయడం కానీ, లేదనుకుంటే కానీ ట్యాబ్లు కానీ, సెల్ ఫోన్ విసిరేయడం కానీ, తల కొట్టుకోవడం కానీ, అలాగే తన మాట నెగ్గించుకోవడం కోసం నానాగతం చేసిన తర్వాత ఫైనల్గా అమ్మ నాన్న సరే లేరే నువ్వు చెప్పిందే చేస్తావని ఒప్పించుకునే వరకు చేసే అగాయత్యాన్ని టెంపర్ టాంటమ్స్ అంటారు. ఈ టెంపర్ టాంటమ్స్ అనేది సాధారణంగా ఇది ఒక వయసు పెరిగాక పెద్దలకు వచ్చేస్తుంది అనుకోండి. అత్తగారు కోడల మధ్య గొడవలుగా మారిపోతాయి. తన మాట నగ్గించుకోవడం కోసం అత్తగారు మార్పు రావచ్చు, ఆరు కోడల బిహేవియర్లో మార్పు రావచ్చు. తల నొప్పని, ఓళ్ళు నొప్పని, కాళ్ళు నొప్పని, అటెన్షన్ సీకింగ్ డివైసెస్ అంటారు వీటిని. ఎదురోల యొక్క కళ్ళు మన మీద పడాలి, దృష్టి పడాలంటే ఏదో పని చేయాలి, అద్వేషం. ఆటోమేటిక్గా నీకు నమస్కారం బాబు, నువ్వు చెప్పిందే మేము చేస్తామని తల్లిదండ్రులు అనాలని వాళ్ళ ఫీలింగ్. అండ్ ఆల్సో హైపర్ యాక్టివిటీ, దీని హైపర్ కైనెసిస్ అంటారు. అతిగా దూకుడుతనంతో ఉంటారు, దూకుడు అన్నట్టు కాకుండా ఇంకా అతిగా ఉంటారు. అతి బిహేవియర్, అతి సర్వత్వ వచ్చితే అంటారు. అతి ఎప్పుడు ఎక్కడ ఉండకూడదు. చాలా స్పీడ్గా ఉంటారు, వస్తువులన్నింటిని కూడా బ్రేక్ చేస్తుంటారు, రిపీటెడ్గా ఛానల్స్ మారుస్తుంటారు, ఎక్కడ కుదురుకో కూర్చోరు. హైపర్ యాక్టివిటీ అంటే దానికి హైపర్ యాక్టివిటీ తోటి ADHD రెండు కలిపి రావచ్చు. అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ అంటే ఏకాగ్రత లేకపోవడం, ఫోకసింగ్ స్పాన్ ఒక చోట ఉండదు, అదొక్కటే వస్తే అటెన్షన్ ఉండదు. ఆ రెండింటితో ఇంకోటి కలిపిస్తుంది హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని. అటెన్షన్ డెఫిసిట్ ప్లస్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కలిపితే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. సో కుదురు తక్కువతోనే ఉంటుంది వీళ్ళకి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక చోట వాళ్ళు ఫోకస్ చేయలేరు, కాబట్టి వీళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తగ్గుతో మార్కులు తగ్గుతుంది. మార్కులు ఎప్పుడైతే తగ్గిందో వాళ్ళు ఒక్కరి మార్కులు కారు, అక్కడ మార్కులు అక్కడ మార్కులు అవుతారు. ఇంకా అమ్మ నాన్న బ్యాంకు బీపీలు పెరిగిపోతాయి. ఎప్పుడు చెప్పేదోటి పేరెంట్స్ అంటే పేరెంట్స్ నెలల రెంట్లు కట్టుకోవడంలా అయిపోయింది తల్లిదండ్రులు పరిస్థితి. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్స్ ప్యాస్మ్ టిక్స్ అంటారు. ఏదో ఒక అలవాటు, ఏదో ఒక అలవాటు. కొంతమంది ఎక్కడ చోట మూమెంట్స్ వస్తాయి, కొంతమంది వేళ్ళు వెళ్ళాలి అనుకుంటుంటారు, కొంతమంది ఎక్కడో చోట కదలికలు వస్తుంటాయి, లేదనుకుంటే టపటప కొడుతుంటారు, లేదనుకుంటే ఇళ్ళ అనుకుంటుంటారు, లేదంటే ఇళ్ళ చేతులు కదులుతుంటాయి. ఎక్కడో చోట ఇన్వాలంటరీగా మూమెంట్ వస్తుంది, కొంతమందికి ఇళ్ళ మూమెంట్ తెలియకుండా వస్తుంటే గుర్తుంచుకోండి. అటువంటివి వీళ్ళు అలవాటుగా చేస్తుంటారు. ఇన్వాలంటరీగా వచ్చే టిక్స్ని యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు అకస్మాత్తుగా ఎడమ కళ్ళు కుడుకొని అదరడం కానీ, దవడ దగ్గర బొగ్గ దగ్గర చేతుల చిన్న చిన్న ప్రకంపల్లోకి వస్తాయి. ఇన్వాలంటరీ టిక్స్ అంటారు. అది యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ ఎప్పుడైనా అనుకోకుండా రావచ్చు. అలవాటుగా వచ్చిన ఏమంటారంటే చేతులు ఇలా అండం కానీ, లేదా ఇక్కడ ఊపడం కానీ, టపటప కొట్టుకోవడం కానీ, కాళ్ళ మీద కాలేసి ఇలా ఊగడం కానీ, తల్ల అండం కానీ, ఏదో ఒక బ్యాడ్గా ఉండే అలవాటు వస్తుంది. అది చూసి వాళ్ళకి బాగోదు, వీళ్ళకి అది తెలియదు. పొరపాటు చెప్తే సర్జన్ కోపం వస్తుంది. ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళ అలవాట్లను మంచి అలవాట్లుగా మార్చుకునే ప్రయత్నం చేయరు. చెప్పిన వాడు విలన్. అమ్మ పిల్లలకి చెప్తే విలన్, ఆఫీసులో మేనేజర్ కింద వాళ్ళకి చెప్తే విలన్, బాసు అసిస్టెంట్లకు చెప్తే విలన్.
వాళ్ళు చెప్పే సుత్తంతా చెత్తంతా విన్నంతసేపు మంచోళ్ళ కింద లెక్క. మంచి అంటే నేర్చుకోవాలి, నేర్చుకోకుండా సాగితే లైఫ్ అంతా హ్యాపీగా గడిపోతుంది అందరికీ. ఆ తర్వాత తెలుస్తుంది పెద్ద కష్టం వచ్చినప్పుడు బయట పడే ఛాన్స్ లేకుండా. ఒక మంచి అలవాటు పెంపొందించుకోవడం చాలా కష్టం. చెడు అలవాట్లు కంటిన్యూ చేయడం బదులు మంచి అలవాటు పెంపొందించుకోవడానికి వాంట్ మేక్ ది హ్యాబిట్ ఆర్ బ్రేక్ ది హ్యాబిట్ 21 న్యూరలాజికల్ ట్రయల్స్ కావాలంటది సైకాలజీ, న్యూరో సైకాలజీ. సో లెట్ అస్ గో ఫర్ నెక్స్ట్. రైట్, యాంగర్ సాధన చూడండి, అది ఎలా పెట్టాడు పళ్ళు బిగించి. ఆ యాంగర్ సాధన ఎప్పుడైతే వచ్చినాయో తెలియకండి ఏమవుతుందంటే పళ్ళు బిగించి పెట్టడం. కొంతమంది పళ్ళు కూడా ఓడిపోతాయి. టీత్ గ్రైండింగ్ కూడా అనేది అలవాటు. పళ్ళు కొరకడం, గోల్డ్ కొరకడం అలా టీత్ గ్రైండింగ్ అంటారు. పళ్ళు కొరకడం బక్సిజం అంటారు ఈ డెంటల్ సైన్స్ వాళ్ళు. సైకాలజీలో టీత్ గ్రైండింగ్ అనేది ఎమోషనల్ ప్రాబ్లంగా చూస్తారు. ఈ బ్రక్సిజం వల్ల చాలా మంది మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పళ్ళు అరిగిపోవడాలు విరిగిపోవడాలు రకరకాల ప్రాబ్లం కారణం ఈ టీత్ గ్రైండింగ్. స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నప్పుడు అండ్ నిద్రట్లో కానీ కడుపులో పురుగుల వల్ల కూడా ఒకసారి టీత్ గ్రైండింగ్ వస్తుంది. ఎమోషనల్ స్ట్రెస్ వల్ల వస్తుంది, ఫియర్ వల్ల వస్తుంది, రేపు యాంగ్జైటీ వల్ల వస్తుంది. అమ్మ నాన్న తిట్టడం కొట్టడం జరిగితే ఆ స్ట్రెస్ యాంగ్జైటీ తిట్టడానికి ఉపయోగించే కళ కనడం వల్ల కూడా టీత్ గ్రైండింగ్ వస్తుంది. నైట్ అయితే పగల టీత్ గ్రైండింగ్ కారణం స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్, ఎవరి మీద ద్వేషాన్ని మగ్ధాన్ని చూపించుకోవడం. సో యాంగర్ స్పాస్మ్ వచ్చినప్పుడు ఏంటంటే పళ్ళు బిగిస్తారు తెలియకుండానే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. సో ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయండి, నేను చూసుకోలేదు. ఈసారి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, చాలా కాల్స్ వచ్చినాయి. ఐ హావ్ నాట్ అబ్జర్వ్డ్. మీరు ఎవరైనా కాల్ చేసుకోవాలంటే నేను గ్యాప్ ఇస్తానండి. లెట్ అస్ గో ఫర్ ఎనీ కాల్స్. నెక్స్ట్ స్లైడ్. కాల్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి, చాలా కాల్స్ వచ్చున్నాయి. ఇప్పుడు ఇందాక నేను ఫోన్ అటెంప్ట్ చేయని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కాల్ చేసుకోవచ్చు. లెట్ కమ్ నెక్స్ట్ స్లైడ్, స్లైడ్ నెంబర్ 5. ఇది చూడండి స్లైడ్ నెంబర్ 5. ఏముందో టెంపర్ టాంట్రమ్స్ అంటారు. ఆ పిల్ల చూడండి కింద కూర్చుని దెబ్బ దెబ్బ కొట్టేసుకోండి. ఆ పైన పిల్లడు చూడండి బొగ్గులు ఎలా పెట్టుకుని అమ్మ ఏదో చెప్తుంటే నీ మాటను విన్నగాక విన్నాం. ముఖం ఎలా పెట్టాడు, ముక్కు ఎలా పెట్టాడు చూడండి. కింద చూడండి దెబ్బ 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 బాధేసుకుంది ఆ పిల్ల. ఆ తల్లి ఎలా పెట్టుకుంది, భగవంతుడు ఈ పిల్లల్ని కండకంటే కొడుకుని కావాలంటే రాక్షసునిచ్చే భగవంతుడు అని తిట్టుకుంటుంది. విపరీతమైన పెయిన్ ని అనుభవిస్తారు తల్లిదండ్రులు. వీళ్ళతో ఎలా చెప్పాలో తెలియక చెప్పింది వినక భగవంతుడు వీళ్ళతో ఏకలేకపోతారని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు కూడా డిప్రెషన్కి స్ట్రెస్కి యాంగ్జైటీకి గురుతుంది. ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా భయంకరమైన ఎసిడిటీలు బీపీలు షుగర్లు నిద్ర పట్టుబడ వస్తుంది. ఫైనల్గా వాళ్ళు చెప్పిన మాట వినిపించుకుంటారు కాబట్టి మొండితనం విపరీతం మొండితనం. తల్లిదండ్రులు ఫిజికల్గా బలంగా ఉంటారు, పిల్లలు ఎమోషనల్గా బలంగా ఉంటారు. ఫైనల్గా వాళ్ళు చెప్పిన మాట వినిపించుకోవడం కోసం తల్లిదండ్రులకి నానా కష్టాలు పెడతారు. ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పని టాస్క్ ఫినిష్ అయ్యాక వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. ఓకే నెక్స్ట్ 6, స్లైడ్ నెంబర్ 6. ప్రాబ్లమ్స్ ఆఫ్ టాయిలెట్ ట్రైనింగ్ అంటారండి. అంటే రాత్రి చాలామంది పక్క తడిపేస్తుంటారు. పక్క తడిపోయిన విషయం ఎవరికైనా చెప్పుకోలేరు, సిగ్గు భయం. రెండో పద్ధతి ఏంటంటే ఆ పర్టికులర్ ఫేకల్ సాయిలింగ్ అంటారు, అన్కాప్రిసిస్ అని. అంటే యూరినల్స్ బదులు ఏదైనా స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు బట్టల్లో లెట్రిని కలిపోవడం అనమాట. బెడ్ వెట్టింగ్ అనేది యూరినల్ అనేది యూరిన్ పాస్ చేస్తే. రెండోది ఏదైతే ఉందో ఫేకల్ సాయిలింగ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ లెట్రిన్ అనేది బట్టలో కలిపడం. స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్కూల్లో కానీ యాంగ్జైటీ టెన్షన్ ఉన్నప్పుడు కాలేజీలు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫీర్ యాంగ్జైటీ ఉన్నప్పుడు లెట్రిన్ అనేది కంట్రోల్ చేసుకోలేరు. బౌల్ కంట్రోలింగ్ ఉండదు. కొంతమంది యూరినల్ కంట్రోల్, బ్లాడర్ కంట్రోల్ అంటారు. ఆ రెండు లేకపోవడం కూడా బిహేవియర్ ప్రాబ్లమ్సే. అమ్మ నాన్న ఏ విధంగా వాళ్ళకి నేర్పాలనేది ఒక చక్కటి పద్ధతి. ఆ పద్ధతులన్నీ టీచింగ్ ట్రైనింగ్ థెరపీ ద్వారా మేము నేర్పుతాం. ఇటువంటి పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ 9440-633-610 కాల్ చేసి టేక్ అన్ అపాయింట్మెంట్. రెండోది నా వెబ్సైట్ కలండి, www.granthgarh.com, www.vedatha.in. ఆ రెండు వెబ్సైట్స్. vedatha.in అనేది పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించిన కోర్సు ఏమైనా కావాలనుకుంటే అది. చాణక్య మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, భీష్మ మేనేజ్మెంట్, రామా మేనేజ్మెంట్, నేను చదివిన వినాయక మేనేజ్మెంట్, డిఫరెంట్ స్టెప్లు, హెచ్ఐడి ట్రైనింగ్స్, కార్పొరేట్ ట్రైనింగ్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మార్కులు బాగా రావడం కోసం మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్,
సెంట్రల్ మాల్స్ ప్రతి కాలేజీలను స్కూల్లోని అందరికి ఇచ్చే ట్రైనింగ్ వెబ్సైట్ అది. రెండోది థెరపీ సంబంధించిన క్రాంతికర్ .com అనేది. ఇవి కాకుండా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదనుకుంటే మీకు బ్లాగ్ ఉంది క్రాంతికర్ .blogspot.in అది కానీ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా నా పోస్టింగ్స్ వస్తే 12 సోషల్ నెట్వర్కింగ్లో నా పోస్టింగ్స్ ఉంటాయి రెగ్యులర్గా. ఎవ్రీడే నేను ఎక్కడో చోట ప్రోగ్రామ్ చేస్తున్నట్టాను. మీకు ఏదైనా ప్రోగ్రామ్ కావాలంటే నన్ను ఎప్పుడో వచ్చవచ్చు. ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే టేక్ అన్ అపాయింట్మెంట్. అక్కడ శోభాని ఒక ఆవిడ ఉంటారు. ఆ శోభ గారికి 9440-633-610 ఆ నెంబర్ కాల్ చేసి టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కమ్ ఫర్ రెమెడీస్ అండ్ సొల్యూషన్స్. ఓకే, సారీ మళ్ళా మిస్డ్ కాల్స్ వచ్చినాయి, నేను చూసుకోలేదు. అగైన్ ఈసారి డెఫినెట్గా మీ చూస్తాను. ఫోన్ ఆల్రెడీ వస్తుంది, లెట్ అస్ గో ఫర్. హలో హలో చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. అర్ణ గారు హలో హలో చెప్పండి అమ్మా. చెప్పండి ఏంటి బాబుకి ఏజ్ ఎంత అమ్మా? ఏట్లా చదువుతున్నాడు? 10th క్లాస్. ఓకే చెప్పండి అమ్మా, ఇంకా ఏంటి ప్రాబ్లం మీకు? ఓకే, దేనికని అడిక్ట్ అయ్యాడా? ఆ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ? ఓకే, ఇప్పుడు ఒకసారి బాబు స్కూల్ నోట్బుక్లు ఉంటాయి కదా, ఒక లాంగ్వేజ్ నోట్బుక్, ఒక మ్యాథ్స్ నోట్బుక్, స్కూల్ డైరీ, మూడు తీసుకుని బాబుని తీసుకురాగలిగితే తీసుకురాండి. ఒక లేకపోతే మీరన్నా రండి, ఎనాలిసిస్ అయిన తర్వాత బాబుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకున్నాక, దెన్ ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ఓన్లీ జస్ట్ చదవడం లేదని అర్థం. అలా కాకుండా ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది. మనకు ఏదైనా ఒకవేళ జస్ట్ చదవకపోతే కౌన్సిలింగ్ సరిపోతుంది. అలా కాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దానికి థెరపీ అవసరం అవుతుంది. 90% ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉండవు. వెరీ ఫ్యూ పర్సన్స్ ఆర్ అబ్నార్మల్. మిగతా అందరూ అందరితో పాటే చదవరు అంతే. ఆ వాతావరణం మనం క్రియేట్ చేయడం అనేది పేరెంట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. పిల్లలు ఖాళీ లేకపోయినా మీరు రాగలిగితే రెండమ్మా, లేదనుకుంటే పరీక్షల్లో విజయం మీకైనా బుక్ ఉంది, ఆ బుక్ని ఎవరైనా పంపి మా సెంటర్ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. ఓకేమ్మా, ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే అమ్మా, నమస్తే నమస్తే. ఓకే, నెక్స్ట్ కాల్స్ ఏమైనా ఉంటే రెడీ అవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ లైవ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సాధారణంగా చిన్నప్పుడు మనకి మాటలు సరిగ్గా రాపడం కానీ ఏదైనా తడబడితే మేనత్తలు కానీ పిన్నులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదైనా నీకు నచ్చా అని అడుగుతుంటారు. అలా అలా ఎక్కువ బెరుకు ఎదుర్కొంటే స్పీచ్ ప్రాబ్లమ్స్గా మారిపోతుంది. స్టట్టరింగ్ ఆర్ స్టామరింగ్ అంటాం. సో నత్తి రావడం. రెండోది ఏంటి? వాలంటరీ సైలెన్స్ అంటే మ్యూటింగ్ అంటారు. మ్యూట్లో పెట్టారు సౌండ్ చూడండి, రిమోట్ కంట్రోల్ మ్యూట్లో పెడితే ఏమవుతుందంటే మనకు శబ్దం వినిపించదు. వీళ్ళు మోగనం అంటారు చూస్తారా, మౌనమే నీ భాష ఓ మోగ మనసు అన్నట్టుగా పూర్తిగా వీళ్ళు మౌనంలో మారిపోతుంటారు. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏదో ఎందుకు రాలా ఉన్నామంటే చెప్పరు, కావాలని వాళ్ళకు వాళ్ళే సైలెంట్ అయిపోతుంటారు. ఇది కూడా బియర్ల ప్రాబ్లమే. అండ్ ఆల్సో సెకండ్ ఈజ్ స్టామరింగ్, నత్తి. ఈ నత్తి వల్ల కెరీర్ డిస్టర్బెన్స్ అవుతుంది కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేదండి. నత్తి వల్ల హెల్త్ కానీ మరొకటి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అనారోగ్యంగా ఆ నత్తి ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అతనికి ఏమీ ప్రాబ్లం కాదు. ఓన్లీ వన్ ఇట్స్ కెరీర్కి వెళ్ళారు. కెరీర్కి వెళ్ళారంటే ఏంటి, మనం ఒక బీటెక్ చదువుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ రౌండ్ అంటే దాన్ని ఫేస్ చేయాలి, లేదంటే ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఒక వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి. ఇటువంటిప్పుడు మాట్లాడలేరు. మాట్లాడలేరు కాబట్టి కెరీర్లో వెనకబడిపోతారు. జీవితంలో అన్ని కష్టాలు నాకు వచ్చినా అన్ని కష్టాలు నాకు వచ్చినా కూడా దీనికి ఎక్కడ కూడా మెడిసిన్స్ కానీ మరొకటి కానీ ప్రపంచంలో లేదండి. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడో సైకోథెరపీ ఫర్ స్టట్టరింగ్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్స్ మా దగ్గర ఉంటుంది. దాని ద్వారా బ్రెయిన్కి, నాలికి, టంగకి, లంగకి, గొంతుకి అన్నింటికి కొన్ని ఎక్సర్సైజ్లు, కొన్ని థెరపీ అప్రోచ్లు, కొన్ని బ్రెత్ కంట్రోల్ మెథడ్స్ నేర్చుకోవడం ద్వారా ఈ స్టామరింగ్ 15-20 డేస్లో ఒక 70% వరకు మనకి తగ్గిపోతే మిగతా పర్సంటేజ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో స్టామరింగ్ వల్ల కెరీర్ మాత్రమే స్పాయిల్ అవుతుంది, మిగతా ఏ ప్రాబ్లము లేదు. కాబట్టి కాల్స్ ఎవరైనా చేసుకున్న వాళ్ళు నేను గ్యాప్ ఇస్తాను, దెన్ లెట్ అస్ గో ఫర్ ఎనీ కాల్స్ ఉంటే చేసుకోవచ్చు. సో స్టామరింగ్ ఉన్న వాళ్ళు నత్తి
వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్ కి జెంట్స్ కి ఒక 10 మందికి వచ్చిందంటే లేడీస్ కి 1000 మందికి ఒకరికి వస్తుంది అంతే. లేడీస్ కి స్టామరింగ్ రాదు. ఎందుకంటే మగవాళ్ళకే మహారాజులు అంటారు. యాక్చువల్ గా స్ట్రెస్, యాంగ్జైటీ, కుటుంబాన్ని జీవితాన్ని మలుచుకోవాలంటే జెంట్కి సంపాదన ఉండాలి, బయటకు వెళ్ళి తిరిగి రావాలనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈనాడు ఫిమేల్స్ కూడా లేచింది నిద్ర లేచింది మహిళలాగా ఉంటున్నా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా. మేల్ అనేది ఎర్నింగ్ పర్సన్ అయ్యి కుటుంబాన్ని దిద్దుకునే వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, ఉద్యోగం రాకపోతే ఏమవుతుంది, సంపాదించకపోతే ఏమవుతుంది అనేది మగాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి నత్తి జెంట్స్కి ఎక్కువ ఉంటుంది, వెరీ రేర్గా ఫిమేల్స్కి ఉంటుంది. వాళ్ళకి నత్తి వల్ల ఏం కాదు, కానీ పెళ్లిలో అవ్వనే బెంగతోటి పెళ్లి ముందు 6 నెలలే పెళ్లి పెట్టుకుని తెరపీకి వచ్చే వాళ్ళు ఎక్కువ. చాలామంది తెలియకుండానే ఇక్కడ వస్తారు, వచ్చేసి ఏం చేస్తుంటారు, ఇలాగ టేబుల్ మీద ఇలా కూర్చుండిపోతారు. ఎవరో అపరిచితులు ప్లేస్కి వచ్చినా సరే తెలియదు వాళ్ళకి ఏం బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ బుక్స్ వాళ్ళు ఎదుర్కొంటే ఒక టీవీ మొరటి పెడితే టీవీ మీద అని బుక్స్ మీద అని ఇలా ఉంటూ ఉంటారు. అది రాంగ్ హ్యాబిట్. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళే. అటు బుక్స్ మీద పడుకోవడం కానీ లేదా టేబుల్ మీద పడుకోవడం కానీ లేదు కానీ ఒక చైర్ వేస్తే చైర్ మీద కూర్చుని మాట్లాడడం అనేసి పక్కన ఉన్నదాని మీద పడుకోవడం చేస్తారు. ఇవన్నీ అలవాట్లే, ఇది అమ్మా నాన్న నేర్పాల్సినవి. ఎక్కడ ఏమొస్తుంటే ఆ ఒక్క మీద ఇలాగ మనం చేతులు అది పెట్టకూడదు. ఇట్స్ నాట్ అ బిహేవియర్, మ్యానర్స్ అండ్ ఎటిక్యూట్స్ అంటారు, సభ్యత సంస్కారం అంటాం. అవి నేర్చుకోవాలి. ఎప్పుడు నిరంతరం కూడా ఎవరైనా చెప్పినప్పుడు ఆ ఒక్కరోజు మానేసాం అన్నాడు కాదు. అది ఎప్పుడు ఎక్కడ అలా ఉండాలి అప్పుడు అక్కడ అలా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. ఒక పుట్టింటి నుంచి అత్తారింటికి ఒక అమ్మాయి వెళ్తుందంటే అమ్మాయి ఆ అత్తారింట్లో ఎలా బిహేవ్ చేయాలో అమ్మ నేర్పి తీరాలి. అలా నేర్పకపోతే అత్తగారితో గొడవలొద్దు, మొగుడితో గొడవద్దు, చూసే వాళ్ళు కూడా బాగుండదు. కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చోడాలు, కాళ్ళు ఇలా ఊపడాలు, మాటిమాటి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఎక్కడుంటే అక్కడ తలపెట్టేయడాలు, చేతులు పెట్టేయడాలు ఇవన్నీ చేయకూడదు. చేయడం అనేది చాలా భయంకరమైన నేరం ఏం కాదు, కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్. ఆ బ్యాడ్ హ్యాబిట్ మలుచుకోవడం అనేది నేర్చుకోకపోతే తల్లిదండ్రులు కానీ పిల్లలకు నేర్పకపోతే అది అలా 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 అయి పెద్ద పెద్ద ఉద్యోగంలో కూడా ఆ ఈ చిన్న బిహేవియరల్ ప్రాబ్లం వల్ల తగ్గుతుంది. చిన్న ఎగ్జాంపుల్ సాఫ్ట్ స్కిల్స్ మ్యాటర్లో ఒక పెద్ద ఇంటర్వ్యూ జరుగుతుంది, దాంట్లో ఒక 10,000 మంది ఇంటర్వ్యూకి రిటర్న్ టెస్ట్ రాశారు. 10,000 మందిలో స్క్రూటిని అవగా అవగా ఎక్స్క్యూజ్ మీ ఫోన్ వచ్చింది. హలో హలో ఎస్ చెప్పండి, మీ పేరండి? నేనే మాట్లాడతాను, చెప్పండి మీ పేరు. రాజు అండి, నా పేరు మధురవాడు అండి. చెప్పండి మాస్టర్. అదే ప్రాబ్లం చెప్పండి. మీ పేరు రాజు కాదా? రాజు అండి. నా పేరు రాజు అండి, నేను మధురవాడ నుంచి మాట్లాడుతున్నాను. ప్రాబ్లం చెప్పండి. హలో ప్రాబ్లం చెప్పండి సార్. బాబుకి 9 ఇయర్స్ అండి. ఫిట్స్ కి ఏమైనా మందులు వాడుతున్నారండి? ఎప్టాన్ గానీ, మెజిటాల్ గానీ? మందులు వాడుతుండగా మా రిపోర్ట్స్ తోటి రండి. మందులు ఆపకండి, ఆపకుండా రిపోర్ట్స్ తోటి రండి. ఎపిలెప్సీలో చాలా రకాల ఎపిలెప్సీలు ఉంటాయి. ఫిట్స్ అండి ఎపిలెప్సీ అంటారు సైంటిఫిక్ గా. ఆ ఎపిలెప్సీలో రకరకాల ఎపిలెప్సీలు ఉంటాయి. మీరు వాడుతున్న మందులు వాడుతుండగా రిపోర్ట్స్ తీసుకున్నట్టు ఈఈసీ రిపోర్ట్, స్కానింగ్ రిపోర్ట్ అన్ని తీసుకురండి. ఓకే, పేరెంట్స్ ఇద్దరండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రండి. అక్కడ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు అడ్రస్. రైట్, నమస్కారం. సో ఎపిలెప్సీ అనేది అయితే అలవాటు కాదండి. తమాష ఏంటంటే ఎపిలెప్సీ ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు అయితే కొంచెం బుద్ధి చేస్తుంటారు కాబట్టి కావాలని తెచ్చుకునే ఎపిలెప్సీ అంటారు. కొన్ని ఉంటాయి నిజంగా వచ్చే ఎపిలెప్సీ అనేది బిహేవియర్ కాదు, అది కావాలని తెచ్చుకునే ఎపిలెప్సీ ఏమంటారు, సూడో ఫిట్స్ అంటారు వాటిని. అమ్మ వాళ్ళు ఈ విధంగా చేస్తే కొంత మనకి జరుగుతుంది కాబట్టి సానుభూతి కోసం, మన పనులు అవడం కోసం కూడా చేసే వాళ్ళు ఉంటారు. రొటీన్ గా వచ్చే ఎపిలెప్సీ మాత్రం బ్రెయిన్ లో ప్రాబ్లం వల్ల వస్తుంది. అది సెరిబ్రల్ ప్రాబ్లం, టెంపరల్ ఎపిలెప్సీ అని రకరకాల ఎపిసెప్లు ఉంటాయి. అవేమి నటన కాదండి, అదేం బిహేవియర్ కాదు, నిజమే. కావాలని తెచ్చుకున్నది మాత్రం నటనే, దట్ ఈస్ సూడో ఎపిలెప్సీ అంటే సూడో ఫిట్స్ అంటారు. ఓకే, రైట్. ప్రాబ్లమ్స్ స్పీచ్ అయింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మనం చేసుకుంది. ఈ లోపల ఎవరైనా కాల్స్ ఉంటే కాల్ చేసుకోవచ్చు. బ్రేక్.
కృష్ణ, సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 అనుభవంతో 500 సిడీలు, పుస్తకాలు విడుదల చేసిన రైట్, ఓకే, లెట్స్ కమ్ వాలంటరీ మ్యూటిజం. ఒకసారి స్లైడ్ పెట్టండి. 8 8 8 స్లైడ్ బ్యాక్ అండ్ బ్యాక్ రండి. చూసారా, వాలంటరీ సైలెన్స్, ఎలెక్టివ్ మ్యూటిజం అంటారు దీన్ని. ఆ మ్యూట్లో కలిపేస్తారు, అలా ఏం మాట్లాడాలి, ఆటోమేటిక్గా వీళ్ళు మాట్లాడకపోతే ఏ నీకైనా తిన్న తరగడం లేదా, ఏం బోలంత కష్టపడి నీకు పెంచి పోషిస్తుంటే మాట్లాడవా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని తల్లిదండ్రులు తిట్టడం కానీ లేదంటే కొట్టడం కూడా చేస్తుంటారు. ఏ మాట పడిపోయిందా అని చెప్పేసి గట్టిగా ఆరవడం కూడా చేస్తారు. ఎంత గట్టిగా తెలుసు, వీళ్ళు వాలంటీర్ మోటివ్స్ వాళ్ళు నోరు విప్పి మాట్లాడగాక మాట్లాడరు. అంచేత ఇటువంటివి బిహేవియల్ ప్రాబ్లమ్స్, దానికి ఏదో కారణం ఉంటుందో, కారణం తెలుసుకుని తరిపిస్తే తప్పించి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మన తిట్టినా కొట్టినా అరిచినా ఏమి వాళ్ళు మారరు కాక మారరు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ లైఫ్, అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇద్దరుల యొక్క దృష్టి మన మీద పడడం కోసం కొన్ని పనులు చేస్తుంటారు. కుదురు తక్కువ లేపడం, తల కొట్టుకోవడం, చేతులు ఏదంటే విసిరేయడం ఇవన్నీ. దాంట్లో నెంబర్ 1 ఏదైతే ఇనటెన్షన్ టు స్కూల్ వర్క్, అంటే స్కూల్ వర్క్ పట్ల ఏకాగ్రత కనిపించలేదు. ఇందాక అరుణ్ గారు కూడా కాల్ చేశారు, అంటే
మా బాబుకి కాన్సన్ట్రేషన్ ఉండలేదండి, 15 ఏళ్ళ వయసు, 10th క్లాస్ చదువుతున్నారని. వాళ్ళు ఇంకా స్కూల్ మీద, స్కూల్ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఎటో వెళ్ళిపోయింది మనసు అన్నట్టుగా ఎక్కడ కూర్చుంటుందంటే టీవీలు, లేకపోతే ల్యాప్టాప్లు, లేకపోతే ట్యాబ్లు, దేని మీదకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ పెయిన్ ఇన్ అబ్డామన్, సేమ్ స్లైడ్. పెయిన్ ఇన్ కడుపు, బాబోయ్ సాధారణంగా స్కూల్కి వెళ్ళమంటే చాలా కడుపు నొప్పి అని చెప్పే వాళ్ళు ఎక్కువ. ఈజీగా చేతులు ఇక్కడికి వెళ్ళి ప్లేస్ ఏదైనా ఉంటే ఇదే. ఎక్కడికి వెళ్ళాలంటే తల పెట్టాలి, కొంచెం ఎనర్జీ కావాలి దానికి. ఎక్కడ పెట్టడానికి ఏ ఎనర్జీ కావాలి, కడుపు నొప్పి బాబు అంటారు. అబ్డామన్ పెయిన్ కూడా ఇట్స్ కడుపు నొప్పి, కడుపు నొప్పి కాదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు అన్నీ తీస్తారు చాలా మంది. చీరా చూస్తే మీ అమ్మాయికి ఏమీ లేదండి, మీ అమ్మాయి మీతో ఆడిస్తుందని. అయితే మీ అబ్బాయి మీతో ఆడుకుంటున్నాడని. ఆడుకోవడం అంటే సైకలాజికల్ డ్రామా అంటారు. లోపల బోల్డ్ బోల్డ్ ప్లేలెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక ప్లే. ఈ జీవితం అనేది నాటకం. నాటకంలో అమ్మ ఒక రోలు, నాన్న ఒక రోలు, కొడుకు ఒక రోలు, అందరూ అన్ని రోజులు పోషిస్తుంటారు. అయితే ఒకే వ్యక్తి డిఫరెంట్ రోల్స్ కూడా పోషిస్తుంటాడు. ఆ సైకలాజికల్ డ్రామా, ఎమోషనల్ డ్రామా, ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఫిజికల్ ట్రామా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్ డిజార్డర్ అంటాం. ఎమోషనల్ ట్రామా కన్వర్టెడ్ యాజ్ ఏ ఫిజికల్ పెయిన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్టరికల్ డిజార్డర్, అయితే కన్వర్షన్ డిజార్డర్ అంటాం, కడుపు నొప్పి అంటాం. నెక్స్ట్ ఫుడ్ రిఫ్యూజల్. ఎంత తినమన్నా సరే భోజనం, తిన్నంటే తిన్నా, తిన్నంటే తిన్నాను కూర్చుంటారు. నమ్మకదరా నీకు నూడిల్స్ పెట్టాను, నమ్మకదరా నీకు నీకు నచ్చిన చిప్స్ పెట్టానని చెప్పేసి ఒక మంచి అలవాట్లు బదులు చెడ్డ అలవాట్లు వాళ్ళకి అలవాటు చేయడం మొదలు పెడుతుంటారు. ఇక నుంచి మా దగ్గర తీసుకొస్తారు, మా అబ్బాయి పప్పన్నం తింటలేదండి, మా అబ్బాయి పెరుగన్నం తింటలేదండి, అన్ని చెడ్డ అలవాట్లు అండి. ఐస్ క్రీమ్లు తింటాడు, చాక్లెట్లు తింటాడు, నూడిల్స్ తింటాడు, పిజ్జాలు తింటాడు, అడ్డమైన తింటాడు కానీ అన్నం తినమంటే తిండి అని చెప్పేసి. ఎవరు అలవాటు చేశారు ఇవన్నీ? మనమే అలవాటు చేసాం. మన మాట నిలిపించుకోవడం కోసం, అల్లరి తగ్గించడం కోసం మనం ఒక నూడిల్స్కో, చిప్స్కో, ఐస్ క్రీమ్స్కో, చాక్లెట్లకో, జెమ్స్కో. ఒక అమ్మాయి అయితే చాక్లెట్ ఒకటి తినడం కాదండి, చాక్లెట్లు ప్యాకెట్లు ఉంటాయి కదా, ప్యాకెట్ల దండ ఒక 50, 20, 30, 40. చిప్స్ ప్యాకెట్ ఒకటి కొనుక్కుంటారు, చిప్స్ ప్యాకెట్ల దండ. ఇవన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్సే. ఇంట్లో స్ట్రెస్, యాంగ్జైటీ ఉండి సరైన మ్యారిటల్ రిలేషన్స్ లేకపోయినా, సరైన అమ్మ తోడో లేదా నాన్నతోడో లేకపోయినా, నాన్న ఎక్కడో దుబాయ్ లాంటి చోటు ఉద్యోగాలు చేస్తున్నా, అమ్మ అక్కడి నుంచి డబ్బులు బాగానే వస్తాయి, పిల్లలతోటి స్ట్రెస్ తోటి, ఇన్సెక్యూరిటీ తోటి పెరుగుతున్న రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. 6 మూడు పిల్లలు విడిపోయినా, 3 పిల్లలు విడాకులు తీసుకున్నా, విడాకులు తీసుకోకుండా దూరంగా ఉంటూ ఒకరికొకరు తిట్టుకుంటున్నా, లేకుంటే ఒకే ఇంట్లో ఉంటూ నీకు నువ్వే నాకు నేను ఎవరికి వాళ్ళే అనే భావంతో ఉన్న ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిన పిల్లలు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. టీత్ గ్రైండింగ్, పళ్ళు కొరుకుతుంటారు, బ్రష్టింగ్ అంటాం డెంటల్ సైన్స్లో, పళ్ళు కొరుకుతుంటారు. ఇవన్నీ కూడా అబ్నార్మల్ మేకింగ్ సౌండ్స్ అంటాం, మేకింగ్ అబ్నార్మల్ వాయిసెస్ అంటే అంటారు కొంతమంది, దగ్గుతుంటారు. ప్రతిదానికి తగ్గడం కానీ, ప్రతిదానికి ఏదో ఒక శబ్దం క్రియేట్ చేయడం కానీ, ఇలా అనడం కానీ, ఇలా అనుకోవడం కానీ, ఏదో ఒక బాడీ నుంచి ఒక సౌండ్ వస్తుంటుంది రకరకాల పద్ధతిలో. దగ్గులు, కాపులు, లేకపోతే అనుకోవడాలు, ఇవన్నీ తెలియకుండా అభినారంలో వాయిస్ వస్తుంటే ఇవి కూడా బిహేవియర్ ప్రాబ్లం కింద వస్తుంది. ఈ బిహేవియర్ ప్రాబ్లం అని తెలియక దగ్గుమంది ఏడేలో లేకపోతే మరోడేలో చేస్తే వాటిలో కూడా ఎడిక్ట్ అయిపోతారు. నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 10. చూడండి కడుపున బాగుపడుతున్నాడు వాడు. ఇది కామన్ అనమాట, కడుపు నొప్పి అనేది చెప్పడం అనేది కామన్ అయిపోయింది. అబ్డామన్ పెయిన్ అనేది సైకలాజికల్ ట్రామా వల్ల వస్తుంది ఈ పెయిన్ అనేది. మన కడుపు నొప్పికి టాబ్లెట్ వేస్తున్నాం, కడుపు నొప్పి పురుగులకి టాబ్లెట్ వేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేస్తాం, అన్నీ చూస్తాం. వాళ్ళకి ఏమి టెస్టుల్లో దొరకదు, టెస్టుల్లో ఏది దొరకదో వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని అర్థం. ఆ ప్రాబ్లం ఏంటనేది కొన్ని పద్ధతులు ఉంటాయి ఎవల్యూషన్కి, సైకలాజికల్ ఎవల్యూషన్, న్యూరలాజికల్ ఎవల్యూషన్ ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. ఆ పర్టికులర్ పద్ధతిలో చూస్తే వాళ్ళకి ఎక్కడ ఆ ప్రాబ్లం ఉంది తెలుస్తుంది, దాన్ని రెక్టిఫై చేస్తే మళ్ళీ కడుపు నొప్పి అని వాడు అనడగాక అనడు. ఓకే నెక్స్ట్ నైల్ బైటింగ్. వాళ్ళ అమ్మ టిఫిన్ పెట్టడం లేదంటే భోజనం పెట్టలేదు, తినేస్తున్నట్టారు. ఈనాడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నైల్ని, గోల్డ్ కొరుకుంటూనే ఉంటారు. చెప్పాను ఇందాక ఆల్రెడీ, గోల్డ్తో పాటు ఒళ్ళు పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళకి ఉండవు అసలు ఆల్రెడీ స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, ఎమోషనల్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు ఈ నైల్ బైటింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, దాన్ని కూడా మనం తగ్గించడానికి వీలవుతుంది. నెక్స్ట్
టీత్ గ్రైండింగ్ ఆడు చూడండి, పళ్ళు కొరికేస్తున్నాడు. బ్రహ్మానందం నేను ఇలాగైనా నాలుగుతాడు అన్నట్టుగా కామెడీగా ఉండవు అన్నీ కూడా. అనిపిస్తున్నా తెలుస్తుంది, పళ్ళు ఊడిపోతుంటాయి, పళ్ళు అరిగిపోతుంటాయి, ఇర్రెగ్యులర్ టీత్ వస్తుంది, బెస్ట్ థింగ్ అంటారు. అందుకే డెంటిస్ట్ వాళ్ళకి తెలుస్తాయి ఈ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లం వస్తే మా దగ్గర తీసుకురావాలి. యూజువల్గా పళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. డెంటిస్ట్ డెంటిల్ రిలేటెడ్ అన్ని చేసేస్తారు. అలవాటు మానిపించాలంటే మాత్రం డెంటిస్ట్లు మానిపించలేరు. దానికి ఏదో ఏదైనా డ్యామేజ్ అయితే దే విల్ డూ. మేము మెంటలిస్ట్ వాళ్ళు డెంటలిస్ట్లని, డెంటల్కి మెంటల్కి బోల్ డిఫరెన్స్ ఉంది. మనసు లోపలికి మేము చూడాలి. ఎక్కడ కూడా ఎక్స్రేల ద్వారా కానీ స్కానింగ్ ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ మనసు లోపలికి ఎవరు జర్నీ చేయలేరు, ఎక్సెప్ట్ సైకాలజిస్ట్ మేము తప్పించి. హిప్నోథెరపీ సైకాలజీ ద్వారానే బ్రెయిన్లోకి వెళ్ళి మనసులోకి వెళ్ళి అంతరంగంలో ఉన్న భావాలను బయటకు తీసుకొచ్చి ఇది సమస్య అని మనం తెలుసుకుని దానికి పరిష్కారం వీలవుతుంది. ఓకే, నెక్స్ట్ స్కూల్ ఫోబియా. స్కూల్ ఫోబియా అంటే స్కూల్కి వెళ్ళడం అంటే భయం అనే కాదు. మూడు పిల్లలు దెబ్బలాడుకునే స్కూల్ కంటే వెళ్ళడానికి ఇష్టం చూపించవచ్చు. రాత్రి పక్క తడిపోవచ్చు ఒకసారి. హిందీ టీచర్లని ఇలాంటి వాళ్ళతో అంటే భయం ఉండి కూడా కావచ్చు. పక్కనే చదువుతున్న పిల్లాడు అంటే నచ్చకపోవచ్చు. సబార్డినేట్ సూపీరియర్ రిలేషన్స్లో ప్రాబ్లం రావచ్చు. ఇటువంటి ఎన్నో కారణాల చేత స్కూల్ అంటే నచ్చదు, స్కూల్కి వెళ్ళను అంటారు. చూడండి, కింద పడి దొల్లేస్తుంటారు. దొల్లగ పోన్లే, ఈ ఒక్కరోజుకి స్కూల్కి వెళ్ళొద్దు కానీ ఇంటికి తీసుకొస్తాం. ఆ అరగంట తర్వాత కడుపు నొప్పి అంటాడు, తలనొప్పి అంటాడు, ఒళ్ళు నొప్పి అంటాడు, ఏమంటాడు. స్కూల్ పోయిపోయింటే స్కూల్ అంటే భయం అని అనుకోకండి. రకరకాల పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళకపోవడాన్ని స్కూల్ ఫోబియా అంటారు. అదేంటనేది మనకు తెలుసుకోవాలి. చాలామంది స్కూల్ పోయిపోయింటే స్కూల్ అంటే భయం అంటారు, కాదు. ఎన్నో పరిస్థితుల వల్ల స్కూల్కి వెళ్ళమంటారు. వెళ్ళనంటే స్కూల్ ఫోబియా కింద లెక్క. రెండోది స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గడం. ఇంపైర్డ్ స్కూలిస్టిక్ పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఏదైతే ఒక అసైన్మెంట్ ఇస్తే చేయకపోవడం కానీ రేపు ఎగ్జామ్ ఉంటే టెస్ట్, పీటీ అంటే స్కూల్, ఎస్టీ అంటే స్కూల్ టెస్ట్, ఆ స్కూల్ టెస్ట్ లేదా సీటీ అంటే కాలేజ్ టెస్ట్, ఆ రిలేటెడ్ సరిగ్గా పెర్ఫామ్ చేసుకోపోవడం, ఎప్పుడు టీవీ వేసుకుని ఆటలనో మరొకటనో కూర్చోడం, చదవమంటే అన్ని నొప్పులు వస్తాయి, ఆడుకోమంటే ఏదైనా సరే ఆడుకుంటారు వీళ్ళు. ఇట్ ఇస్ నథింగ్ బట్ పెర్ఫార్మెన్స్ తగ్గడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఒక చోట కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంపైర్డ్ స్కూల్ పెర్ఫార్మెన్స్ అంట. నెక్స్ట్ 14, అటు చూడండి ఏమంటున్నాడు. ఐ చదవండి ఆ స్లైడ్. ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్, ఐ హేట్ స్కూల్, ఐ వుడ్ రాదర్ డూ ఎనీథింగ్ దెన్ గో టు స్కూల్. ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. స్కూల్ అనే మాట ఆంధ్రప్రదేశ్ డిక్షనరీలో నాకు నచ్చింది, ఒకే ఒక పదం, స్కూల్కి వెళ్ళడం. 6 గంటల నుంచి 7:30 వరకు ఎంత లేపినా లేవరు. స్కూల్కి వెళ్ళి టైం అయిపోయిన తర్వాత కామ్గా లేస్తారు వాళ్ళు. అప్పటి వరకు కడుపు నొప్పి అంటారు, తలనొప్పి అంటారు, ఒళ్ళు నొప్పులు అంటారు, అన్ని నొప్పులు వీళ్ళకే వస్తాయి. స్కూలు టైం అయిపోయింది 9:30, 10, ఇంకా నన్ను ఎవరు స్కూల్కి వెళ్ళమన్నారో అన్నాక అన్ని నొప్పులు తగ్గిపోతాయి. తలనొప్పి రాదు, ఒళ్ళు నొప్పి రాదు, కడుపు నొప్పి రాదు, కీళ్ళ నొప్పి రాదు, ఏ నొప్పి రాదు, నిద్ర నటించరు. స్కూల్కి వెళ్ళవలసి వస్తే 7:30, 8:30, 9 గంటల వరకు వెళ్ళరు. అదే హాలిడే అయితే ఉదయం లేచిపోతారు, టీవీ దగ్గర కూర్చుంటారు, ఆటల్లో కలిసిపోతుంటారు. సొల్లు కబుర్లు చెప్పారు, సెల్ ఫోన్ అంటే సొల్లు ఫోన్ అని అర్థం. దానికి కూడా ఎంతసేపు అయినా ఖర్చు పెడతారు, తెలియగలేస్తారు. నెక్స్ట్ యాంటీ సోషల్ బిహేవియర్. ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్, బికాజ్ లిటిల్ బిట్ మీకు కూడా ఉండాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ కాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610.
హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు సోషల్ బిహేవియర్ స్లైడ్ నెంబర్ 15. నెక్స్ట్ రైట్. యాంటీ సోషల్ బిహేవియర్ ఎక్కువైపోయింది చూడండి ఈ మధ్యకాలంలో. మన పిల్లలే వేరే వాళ్ళు అనుకోకండి, మన కొడుకు మంచోడు కావచ్చు, పక్కింటాడు కొడుకే కదా ఈ పని చేస్తున్నాడు, ర్యాగింగ్, లేదంటే మధ్య బైకులు దొంగతనాలు చేయడాలు, లేదనుకుంటే అమ్మాయిలు నడిపించడాలు, లేదనుకుంటే ఆడు సూదిగాడు ఉన్నాడు చూసారు ఈ మధ్య సూదిగాడు, ఇవన్నీ కూడా యాంటీ సోషల్ బిహేవియర్లోకి వస్తుంది. పెద్దవాళ్ళు అయ్యాక మీరు టీవీలోని పేపర్లను చూసి పెద్దవాళ్ళకి వస్తున్నారు. పెద్దవాళ్ళ కంటే ముందు చిన్నప్పుడే ఉంటుంది ఆ బిహేవియర్. ఆ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద నేరాలు వాళ్ళు ఏం చేయరు, మనం గమనించకపోతే వాళ్ళు విలన్లు అయిపోతారు. యాంటీ సోషల్ బిహేవియర్ అనేది కూడా ఒక బిహేవియర్. సైకోపాథెటిక్ బిహేవియర్లో విపరీతం పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. క్రైమ్, వైట్ కాలర్ క్రైమ్, వీళ్ళందరూ పైకి నేరస్తులా వాళ్ళు ఏం కనిపించరు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోబోయే స్టీలింగ్, దొంగతనాలు చేయడం, ఇది పెద్దది కానీ ఇంట్లో ఆల్రెడీ చిన్నపిల్లలు అది మొదలు పెట్టేశారే. నాన్న జేబుల నుంచి డబ్బులు తీస్తున్నారు, అమ్మ జేబుల నుంచి డబ్బులు తీస్తున్నారు. అలాగే కొంతమంది పన్నమ్మాయి లాంటి వాళ్ళు అయితే పియ్యం తీసుకెళ్ళి అమ్మేసుకుంటుంటారు. ఇది చిన్న చిన్న వాటితో స్టార్ట్ అవుతుంది. అలాగ ఫైనల్గా గోల్డ్కి, క్రెడిట్ కార్డు దొంగతనాలకి, క్రెడిట్ కార్డు యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని నెట్లో సోషల్ రకరకాల నెట్లో ప్లే చేసుకుని ఇంట్లో ఐటమ్స్ తెప్పించుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. సో వాట్ ఇట్ మే బి స్టీలింగ్, తర్వాత చీటింగ్, ఎదురోళ్ళు ఏదో విధంగా మోసం చేయాలనే కోరిక. ఆల్మోస్ట్ ఆల్ చాలామంది పిల్లలకి ఈ రెండు పనులు ఉన్నాయి. చిన్నవో పెద్దవో అబద్ధాలు ఆడడం కానీ, చిన్నవో పెద్దవో దొంగతనాలు చేయడం కానీ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే అది చిలికి చిలికి గాలివేయడనట్టుగా ఇంతే ఒట్టుడు ఇంతే పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంటాయి. అంచేత ఎప్పుడు కూడా మొక్కదాయ వంగనది మానే వంగన అంటారు. మొక్కే వంగనది మానే వంగనప్పుడు పెద్దది కప్పు ఏం వంగుతారు చెప్పండి? నేరారోపణలు చేయడం ఆపి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి వాళ్ళు సంస్కరించుకోవాలి. వీలైతే మనం దాని నుంచి బయటపడడానికి కొంత హెల్ప్ చేయాలి. నెక్స్ట్, లయింగ్ రిపీటెడ్లీ, అబద్ధాలు ఆడడం. అబద్ధాలు ఆడుతూనే ఉంటారు వాళ్ళు. అంత చిన్న విషయానికి అబద్ధం ఆడతారంటే ఏదో తప్పుదనుకున్నాడు, అశ్వద్వామ అధ కుందర అని చెప్పేసి ధర్మరాజు కూడా అవసరమైనట్టు చచ్చినట్టుగా అశ్వద్వాముడు అంటే చాలా ఇష్టం ధర్మరాజుకి. ఎవరికి లొంగడు. ఫైనల్గా చిన్న ధర్మరాజు అనే తోటి అబద్ధం ఆడించాడు, అశ్వద్వాముడు చచ్చిపోయాడు. ఫైనల్గా అధ కుందర ఏనుగు చిన్న శబ్దంతో. అంచేత ధర్మరాజు అంటూ కూడా అబద్ధాలు ఆడుతున్నట్టుగా ఉన్నట్టుగానే తప్పదు అనుకుంటున్నాడు. తప్పదు చాలా పెద్దది నెత్తి మీదకి వచ్చినట్టు అబద్ధం ఆడడం వేరు. రొటీన్గా ఒక నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్ధాలు ఆడి తర్వాత ఎప్పుడో ఆ విషయాలు తెలిసిన తర్వాత నేను ముందే చెప్తాను అనుకున్నానండి, ఈ లోపల మీరే అడిగేశారండి, ఒక రూపాయి కడుపు నింపని అబద్ధాలు ఎన్నో. అబద్ధాలు హ్యాబిట్ అయిపోతుంది, అలవాటు అలవాటు అలవాటు. ఏది నిజం, అదిగో పుల్లి, అదిగో పుల్లి, అదిగో పుల్లి అని అంటారు. మూడుసార్లు పులి రాలేదు, నాలుగోసారి నిజంగా పులి వచ్చింది, అదిగో పులి అన్నారు, నాన్న రాలేదు,
కొలెత్తిపోయింది. కాబట్టి అబద్ధాలు ఆపి సంస్కారం వివేకం అన్ని కూడా మనం నేర్చుకోకపోతే మాత్రం అవే పెద్ద బొప్పు కడతాయి. డిజోబీడియన్స్, పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం ఉండాలి, స్టూడెంట్ టీచర్కి నమ్మకం ఉండాలి, ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ వాళ్ళ బాస్కు నమ్మకం ఉండాలి, పక్క పన్నమ్మకో పక్క అసిస్టెంట్కో పక్క ఇంకొకరికో నమ్మకం కూడా కాదు. ఎవరు తిండి పెట్టారో మాతృదేవో భవ పితృదేవో అని ఎలాగ గౌరవంగా చూస్తున్నామో, గురుదేవో భవ అని ఆచార్య దేవోభావ అని ఎవరు మనకి ఈ స్థితికి కారణమో వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. డిజోబీడియన్స్ అనేది ఒక జబ్బని చాలా మందికి తెలియదు, నమ్మకంగా ఉండరు వాళ్ళు, నోరు తెరిస్తే అబద్ధం ఆడేస్తారు. ఆల్రెడీ మనం తెలిసిపోయాక ఇన్స్టాల్ పెట్టి మీద కొంచెం 6 నెలలు చెప్తారు జరిగిందంతాని. సో అమ్మా నాన్నకి పిల్లలు నమ్మకం ఉండాలి, టీచరుకి స్టూడెంట్లు నమ్మకం ఉండాలి, పనిచేసే దగ్గర వాళ్ళ బాస్కి నమ్మకం ఉండాలి, పక్క అసిస్టెంట్కి కింద పని మనిషికి పక్క జాబ్ ఉద్యోగాలు చేసే ఇంకొక ఆఫీస్లో వాళ్ళకి నమ్మకంగా కాదు, ఎక్కడిది అక్కడిగా అక్కడిది ఎక్కడికే మోయడం కాదు. ఇట్స్ నాట్ ఒబీడియన్స్, డిజోబీడియన్స్. ఫైనల్గా సెక్సువల్ పర్వర్షన్స్, వీళ్ళు ఏం చేస్తున్నారండి, మధ్య బ్లూటూత్లో ఒక ఇచ్చేసుకుంటూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్లి మ్యాటర్లో మమ్మల్ని కౌన్సిలింగ్ చేయమని వచ్చారు. ఇవన్నీ కూడా సెల్ ఫోన్లో పోర్నోగ్రాఫ్ అలవాటు అయిపోయింది, దానివల్ల సెక్సువల్ పర్వర్షన్స్ వచ్చేస్తుంటాయి, విపరీతమైన సెక్సువల్ పర్వర్షన్స్. ఈనాడు అబ్బాయిలు అందరూ ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ తోటి పిక్చర్లు చేస్తున్నారు, అమ్మాయిలు స్నానం గదిలో ఉన్నప్పుడు పిక్చర్లు చేస్తున్నారు, ర్యాగింగ్కి ఇదే పోతాం, అవి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నారు ఫేస్బుక్లోని వాట్సాప్లోని వీటిలో పెడుతున్నారు. ఫైనల్గా ఏముంది, సెక్సువల్ పర్వర్షన్స్ పెరిగిపోతున్నాయి. జూఫోలి అంటే జంతువులతోటి సెక్స్ లాంటి కార్యక్రమాలు కానీ, వాయిరిజం అంటే అమ్మ నాన్న కానీ ఇంకెవరన్నా కానీ బట్టలు ఇప్పుకునేటప్పుడు సెక్స్ చేసేటప్పుడు చూడాలని ప్రయత్నం కానీ, రకరకాల పర్వర్షన్స్ పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. తెలుసుకోకపోతే సైన్స్ కాదు, తెలుసుకోవడమే సైన్స్ అంటే, తెలుసుకోకుండా కేవలం చుట్టూ సరస్వతి ఉంటుంది, ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. వాట్సాప్లు పెట్టుకుంటారు, ఎస్ఎంఎస్లు పెట్టుకుంటారు, ఎదురుగా సరస్వతి ఉంటుంది, సరస్వతిని గౌరవించే వాళ్ళు ఎవరు లేరు, దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నెలలు గడిచిపోతే సంవత్సరాలు గడిపడితే వీడు ఎవరు మాట వినడు సీతలా తయారైపోతుంటారు. సిగ్గుపడండి, మలుచుకోపోతే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది, తర్వాత కాపురాలు కూలిపోతే కుటుంబాలు దెబ్బతింటాయి. రైట్, ఫైటింగ్ లా, ఇంకోటి ఏంటి ఫైటింగ్, మాట్లాడితే దెబ్బలాడు దిగుతుంటారు వాళ్ళు, కొట్టేసుకోవడాలు అరిచేసుకోవడాలు, చేతులు విసిరేసుకోవడం, అన్నదమ్ములు కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, స్కూల్లో రకరకాల వాళ్ళ మధ్య కావచ్చు, వాటిపై దెబ్బలాడుకోవడం ఎక్కువ అవుతుంది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఈ మధ్య కైనీలు తింటారు, గుడ్కాయలు తింటారు, స్మోక్ చేస్తారు, డ్రింక్, అది ఎవరో డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చేసే వాళ్ళు కాదు. 5th స్టాండర్డ్ నుంచి నా దగ్గరికి మా అబ్బాయి కైనీ తింటున్నాడు, మా అబ్బాయి గుట్కా తింటాడు, మా అబ్బాయి బ్రాందీ తాగినట్టు తెలిసిపోయిందండి, మా అబ్బాయి స్మోక్ చేసినట్టు స్మెల్ వస్తుందండి, మా అబ్బాయి ఫినాయిల్ స్మెల్ చూస్తున్నాడండి, మా అబ్బాయి ఫెవికాల్ స్మెల్ చూస్తున్నాడండి, నెయిల్ రిమూవరు ఒక క్లాత్లో పెసుకుని పీలుస్తున్నాడండి, ఇంటి నుంచి తిరిగి తిరిగి ఎప్పుడెప్పుడో వస్తున్నాడు, వచ్చినప్పుడు బాడీలోని అది స్మెల్ వస్తుందండి, ఏంటో అర్థం కాదు, బాత్రూంలో గంటల గంటలు ఉండిపోతున్నాడండి, అక్కడికి వెళ్తే ఏవో ప్యాకెట్లు దొరికినాయండి, గంజా ప్యాకెట్లు. ఇవన్నీ కూడా చిన్నప్పుడే మనం నిర్మూలించుకోకపోతే ఫైనల్గా పెద్ద బొప్పు కడుతుంది, అలవాట్లు 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 పెరిగిపోయి ఇంకా అది ఎవరి మాట లొంగకుండా ఉండే సీతయ్యలుగా సీతమ్మలుగా తయారవుతారు. దానివల్ల కుటుంబాలు కోల్పోతున్నారు. ఒక అమ్మాయి ఉంది, ఐస్ క్యూబ్ తీసుకుంటుంది, శుద్ధ మొక్కలు దాంట్లో వేసుకుంటుంది, తినేస్తుంది. ఒక పెద్ద జిల్లా కలెక్టర్ గారు కొడుకునిచ్చి పెళ్లి చేశారు, అది లేచిపో ఆ జిల్లా కలెక్టర్ గారు కొడుకుకి ఇంటికి సప్లై చేసే ఈ కాయగూరలో కిరాణా షాపు సప్లై చేసే ఇంద్రదొర చదువుకున్న ఆ కేరళ సంబంధించిన తమిళనాడు సంబంధించిన కిరాణా షాపులు పెడుతున్నారు వైజాగ్లో, వాడి తోటలో వేసి వెళ్ళిపోయింది, ముస్లిం పెళ్లి చేసేసుకుంది, వీళ్ళ మీద 498 కేసు పెట్టింది. శుద్ధ మొక్కలు ఐస్ క్యూబ్లు కలిపి దీంట్లో వేసి తినేస్తుంటుంది, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. ఇది అప్పుడు వాళ్ళ కూతురుకు వస్తుంది, అది ప్రాబ్లం. అంచేత ఈ చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెద్ద జబ్బులకు కారణం. చిన్న చిన్నగా చదవడం మొదలుపెట్టండి, రోజు అరగంట చెప్పను, చిన్న చిన్నగా యోగా చేయడం మొదలుపెట్టండి, చిన్న చిన్నగా వాకింగ్ చేయడం మొదలుపెట్టండి, అలా 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 పెరిగి బ్రహ్మాండమైన మహాబలులుగా మారుతారు. ఒక్కొక్క అడుగేస్తేనే 1000 మైళ్ళ ప్రయాణం, ఒక్కొక్క మార్పు తోటే పెద్ద పెద్ద మార్పులు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ 16.
చూడండి, ఇంటర్నెట్ లో వాడు సూసైడ్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుంటున్నాడు చూడండి. అలా అయిపోయింది మనకి, ఇంటర్నెట్ లో కూర్చున్న వాళ్ళకి జీవితం ఒంటర్నెట్ అయిపోతుంది, ఒంటర్నెట్ లో కూర్చున్న వాళ్ళకి లైఫ్ తొంటర్నెట్ అయిపోతుంది. ఫోర్నోగ్రఫీ డౌన్లోడ్ చేసుకుంటారు, సూసైడ్ ఫెయిల్ అయింది మళ్ళా సూసైడ్ చేసుకోవడం ఎలాగా మళ్ళా నేర్చుకుంటాడు. అంచేత మన పిల్లలు కానీ ఇంటర్నెట్ కానీ నోట్ అవుట్ స్కూళ్ళు కాలేజీకి సంబంధించిన డౌన్లోడ్స్కి ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఆ ఇంటర్నెట్ చేసే ఒక సిస్టమ్ ఎక్కడ ఉండాలంటే డైనింగ్ హాల్లో అందరూ చూసే దగ్గర ఉండాలి. వాడు ఆడుతున్నాడా ఈ మధ్య చూడండి, ఒక గేమ్ ఆడుకుంటూ 21 రోజులు ఆడి చచ్చిపోయాడు. థ్రాంబోసిస్ని బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అరగంట చదివితేడు కళ్ళు పోట్లు వస్తే గంటల ట్యాబ్లోని గేమ్లు యాంగ్రీ బర్డ్స్ ఇవన్నీ ఆడుతుంటే మనకి నొప్పులు రావండి. మా ఆఫీస్ చేసే పని అయితే 11:30 అదేదో గేమ్ ఆడమని చెప్పేసి నాకు రిక్వెస్ట్ పంపుతుంటుంది. మనకి 11:30 రిక్వెస్ట్ పంపే చిన్నమ్మాలండి, లేం వయసు లేదు. మంచిని ఎంకరేజ్ చేసే వాళ్ళు మాటలు వినరండి, వెనకాల గోతులు తవ్వుతుంటారు, చెడు చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఆ ఇంటర్నెట్ గేమ్స్ ఆడుకోవడం, ఫేస్బుక్లో అకౌంట్లో మాటమాటికి వాటికి ఇచ్చేయడాలు, ఇవన్నీ చూస్తే ఫైనల్గా ఏమవుతుందంటే పిచ్చెక్కి చచ్చిపోతారు. ఆ ప్రవర్తన ఎదురోళ్ళకి అబ్నార్మల్గా తెలిసిపోతుంది. ఎప్పుడన్నా విష్ణుమూర్తి శంఖుచక్రాలన్నా పక్కన పెడతాడే కానీ ఈ మనిషి అన్నవాడు ఫోన్లు పక్కన పెట్టడం లేదండి. పడుకునేటప్పుడు కూడా ఒళ్ళో పెట్టుకుని పడుకుంటున్నారు. ఒక్కొక్కడికి 3-4-5-6 సిమ్ములు. విష్ణుమూర్తి బోరు కొట్టినప్పుడు సిగ్గు చక్రాలు పక్కన పెట్టుకుని రిలాక్స్ అవుతాడు, నిద్రపోతాడు. మనం మాత్రం అలా పడుకోం, అలవాటైపోయింది. ఇంటర్నెట్లో దొంగతనం నేర్చుకున్నారు, ఇంటర్నెట్లో బాంబులు పెట్టడం నేర్చుకున్నారు, ఇంటర్నెట్లో అమ్మాయిల్ని ఏడిపించడం నేర్చుకున్నారు, ఇంటర్నెట్లో సెక్స్ ని ఫోర్నోగ్రాఫీని డౌన్లోడ్ చేయడం నేర్చుకున్నారు. ఎన్నిటికి కారణం మన అవసరార్థం వాడడం, అనవసరం వాడడం వేరు. కత్తితోటి మనసుని చంపచ్చు, కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు. ఉప్పు ఎంత అవసరం అంతకు మించి సెల్ ఫోన్ ఎవరో వాడకూడదండి. ఎక్కువైన ప్రాబ్లం సెల్ ఫోను, తక్కువైన ప్రాబ్లం. టాటా ఉప్పుకు చూడండి, ఎక్కువ కాదు తక్కువ కాదు అంటుంటాడు వాడు చెఫ్ వచ్చి. ఎక్కువైతే అతి, అసలు వాడకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం. సెల్ ఫోను ఉప్పులో వాడాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. వాడు ఉగ్గుపాలతోనే అన్ని వచ్చేసిన అంటారు. ఉగ్గుపాలు కాదండి, సెల్లపాలు అండి. అది బాబుకి బ్లూటూత్ ఉంది, సెల్ ఆకారంలో ఉన్న పాలు బాటిల్ ఉంది. వాట్ ఈస్ దిస్? ఫ్యూచర్లో మీకు కంపల్సరీగా ఇదే ప్రపంచం వస్తుంది, చూసుకోండి. చూడండి ఆ పక్కన కూర్చున్నాడు ట్యాప్, కళ్ళు ఎలా పెట్టి చూస్తున్నాడు చూడండి. వీళ్ళకి మైనస్ పవర్ వస్తుంది. ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే పిల్లలు తలనొప్పి వస్తుంది, కళ్ళు కనపడాలి. దూరంగా ఉన్న బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు కనిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మైనస్ పవర్ ఉందని అర్థం. వీళ్ళు ఆప్తమాలజీ దగ్గరికి వెళ్తే ట్యాప్లు కంప్యూటర్లు టీవీ చూసిన వాళ్ళందరికీ మైనస్ పవర్ వస్తుంది, మాట్లాడితే తలనొప్పి అంటారు. నెక్స్ట్ చూడండి ఆ ముగ్గురు పిల్లలు చూడండి. ఇంకా ఎవరి ప్రపంచం వాళ్ళది? అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, అక్క లేదు, చెల్లెలు లేదు. సిస్టమ్ మీద కూర్చున్నారు, బ్రౌజ్ చేస్తే కూర్చున్నారు, డౌన్లోడ్ చేసుకుంటారు. లెవెల్ తర్వాత లెవెల్ ఆడాలని. వాడు ఎంత ఆడాడంటే ఎంత ఆడాడు, రేసింగ్ గేమ్స్, ఫైటింగ్ గేమ్స్, ఏదో విధంగా అబద్ధాలు ఆడిన సరే దొంగతనం చేసిన ఫైనల్గా సక్సెస్ అవ్వాలి. ఆ గేమ్స్లో కొన్ని గేమ్స్లో అలా ఉంటుంది. అబద్ధాలు ఆడడం అయితే లౌక్యం కోసం అనుకుంటున్నారు, వీడికి అబద్ధాలు అయిపోతుంది. ఫైటింగ్ చేయడం ద్వారా ఫైనల్ గోల్కి వెళ్తే ఫైటింగ్ వచ్చేస్తుంది వీడికి. ఆఖరికి బ్రోతల్స్ కూడా ఉంటారు, వ్యభిచారం చేసినా సరే ఆ వ్యభిచారిని తన వైపుకి తిప్పుకొని స్టెప్ నెక్స్ట్ స్టెప్ లాగా వెళ్ళాలి. అటువంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇన్ని గేమ్స్లో కూడా అబద్ధాలు ఆడడం, కుట్రలు పన్నడం, ఫైటింగ్ చేయడం, లయ్యింగ్, చీటింగ్ అన్నీ చేయడం ద్వారా మొట్టమొదటి స్టేట్ నుంచి చివరి స్టేట్కి ఎలా వెళ్ళాలో ఆ గేమ్స్లో ఉంటుంది. ఆ గేమ్స్ ఆడిన వాళ్ళు నిజ జీవితం ఎలా బేస్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇట్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ పేరెంట్స్. నెక్స్ట్ చూడండి, వాళ్ళ పాప ఆడ అప్పుడే పుట్టాడా, ఒళ్ళో పడుకోబెట్టుకుందా, సెల్ ఫోన్ తోటి అలా చిన్నపిల్లలకి ఇచ్చేస్తుంది. మళ్ళీ 14 ఏళ్ళు 15 ఏళ్ళు జరిగిన తర్వాత నా దగ్గరకు వస్తారు, మా అబ్బాయి సెల్ ఫోన్ పట్టుకుని వదలడం లేదండి, ల్యాప్టాప్ పట్టుకుని వదలడం లేదండి, ట్యాబ్ పట్టుకుని వదలడం లేదండి, మీరే మార్పించాలండి, అలవాటు చేయడం మీరుని మాన్పించదు నేనుని. ఏమన్నా బాగుందా? చిన్నప్పటి నుంచి మీకు అడ్డుగు అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అమ్మ వంట ఉండాలి, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఏం చేస్తున్నావు ఒక గేమ్ పట్టేసి వెళ్ళిపోతున్నాం, లేదంటే ఒక ఏదో నా రేసింగ్ గేమ్ ఆడుకోమని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. వాడు ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు.
ఈ విధంగా మన టీవీని, ఇంటర్నెట్ని, ట్యాబ్ని, సెల్ ఫోన్ మనం అలవాటు చేస్తున్నాం. పిల్లలు ఈనాడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురవడం కారణం చిన్నప్పుడు మనం చేసిన అలవాట్లే. సరదాగా అలచేస్తున్నాం అంటే సిట్టింగ్ బేబీ సిట్టర్స్గా మారిపోయిన టీవీలు, బేబీ సిట్టర్స్గా మారిపోయిన ట్యాబ్లు, బేబీ సిట్టర్గా మారిపోయిన ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు అని. మనం ఏమనుకుంటున్నామంటే మా అబ్బాయికి ఎన్ని తెలుసో కంప్యూటర్లు, అన్నీ తెలుసు, సెల్ ఫోన్లు అన్నీ తెలుసు, వాడు తెలిసినట్టు నాకు కూడా తెలీదు, ఇదో ముచ్చట. ఈ ముచ్చట పడ్డం వాళ్ళకి అడిక్షన్గా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్ అయిపోయింది. సో ఇగో లెట్ అస్ గో ఫర్ చైల్డ్ సర్కిల్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ స్లైడ్స్ ఒకటి దాని తర్వాత చూడండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే కాంటాక్ట్ మీ అమ్మా నాన్న పిల్లలు పెంచడం మీద అద్భుతమైన క్లాసులు మా దగ్గర చేస్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటుంది. ఒకప్పుడు పేరెంటింగ్ వేరు, ఇప్పుడు పేరెంటింగ్ వేరు. మనసును పోల్తోటగా మార్చుకోవాలి. మనం ఏది నడితే అదే వస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే 9440-6330 ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రోగ్రామ్స్ ఏదైనా కావాలంటే డైరెక్ట్గా నా నెంబర్ కాల్ చేయండి. మీ స్కూల్లో కానీ కాల్, పరీక్షలు అంటే భయం టెన్షన్ అందరికీ ఉంటుంది, దాని నుంచి బయటపడిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. మూడు పిల్లలు దెబ్బలాట్లు ఉన్నా, చైల్డ్ సైకాలజీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నా అప్రోచ్ మీ. డిప్రెషన్ కానీ, సెక్స్ ప్రాబ్లమ్స్ కానీ, సక్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సాఫ్ట్ స్కిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ అనే మేహూ అండ్ దేర్ నేను ఉన్నాను, ఆ విషయం మర్చిపోకండి. ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ తోటి బాధపడే చాలామంది భార్యలు కానీ తల్లులు కానీ దొంగచాటుగా అద్భుతంగా బాధపించే పద్ధతి ఉంది, వాటి కోసం కూడా అప్రోచ్ మీ. ఎక్స్ట్రాడినరీ, మీకు మంచి జరుగుతుంది. ఓకే, లెట్ ఇస్ గో ఫర్ నెక్స్ట్ వీక్ మంచి అద్భుతమైన ప్రోగ్రామ్తో. వచ్చే శుక్రవారం 12 గంటలకి మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీడియా విజన్. నమస్తే. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ near HB Colony, last bus stop, HB Colony, Vishakhapatnam. Phone 9440-6330-610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ near HB Colony, last bus stop, HB Colony, Vishakhapatnam. Phone 9440-6330.